ఆర్టిఫిషియల్ గా మనుషుల్ని క్రియేట్ చేస్తామా, రెప్లికాస్ ని క్రియేట్ చేస్తామా, దానిలో చాలా ఎథికల్ ఇష్యూస్ వస్తాయి. దానిలో హీరోస్ తయారవుతారు, విలన్స్ తయారవుతారు, నేచురల్ ఇన్స్టింక్ట్ మనుషులు పోతాయి. థర్డ్ ది హ్యూమన్ రిలేషన్స్ కూడా దెబ్బతింటాయి. ఫోర్త్ ది రెప్లికాస్ తయారైపోతారు అనమాట, మంచి కావచ్చు చెడు కావచ్చు. అయితే దీనివల్ల పాజిటివ్స్ కూడా చాలానే, మనిషికి వచ్చే జబ్బుల్ని ఈ స్టెమ్ సెల్ రీసెర్చ్ ద్వారా చాలా వరకు తగ్గించేసుకోవచ్చు, కొత్త ఆర్గానిజమ్స్ తయారు చేసుకోవచ్చు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ కి వాటన్నిటికి ఉపయోగపడతాయి అనమాట. సో క్లోనింగ్ వల్ల పాజిటివ్స్ కూడా ఉన్నాయి, ముఖ్యంగా స్టెమ్ సెల్ రీసెర్చ్ వల్ల చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు గమనిస్తే చాలా హాస్పిటల్స్ లో పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క జీవకణం తీసి దాచిపెడుతున్నారు, భవిష్యత్తులో వాళ్ళకి ఏమైనా జబ్బు చేసినప్పుడు దాన్ని వాడుకోవచ్చు అని చెప్పి. ఇయాన్ విల్మూట్ కన్నా ముందే ఎంబ్రయోనిక్ రీసెర్చ్ అనేది స్టార్ట్ అయింది. సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ఇంది. సొమాటిక్ సెల్ అంటే ఎంబ్రయోనిక్ అంటే ఒక పిండంలోంచి తీయకుండా శరీరంలో మెమరీ గ్లాండ్స్ నుంచి ఆయన తీశాడు. అంటే శరీరంలో ఏ భాగం నుంచి తీసి డిఎన్ఏ కి ప్రతి డిఎన్ఏ సృష్టించి దాని ద్వారా ఒక ఆర్గానిజం ని ప్రొడ్యూస్ చేయగలిగాడు, అదే ఆయన గొప్పతనం అనమాట. ఈ సొమాటిక్ సెల్ న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అనే కాన్సెప్ట్ మీద ఆల్రెడీ యూపీఎస్సీ ప్రిలిమ్స్ లో కూడా క్వశ్చన్ వచ్చింది లాంగ్ బ్యాక్.